అన్నారు. శంకరుడు ధనస్సు పట్టుకుంటే ఇంత స్తోత్రమా, వేదంలో ఇన్ని మంత్రాలు రావడమా, ఎందుకు రావాలి అని అడిగారు. అడిగితే కారణం చెప్పారు. పినాకః త్రిపుర దహన కాలే శరజ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మీరు ధనుస్త్వాత్ అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని తన చేతిలో ధనస్సుగా పట్టుకుని నిలబడిన నాడు, అటువంటి ధనస్సు యొక్క కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రనక పగలనక బంగారు కాంతియందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనస్సే చిత్రం, అలా ఎవ్వరూ పట్టుకోలేరు. అలాంటి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నిన్ను పినాకీ అని నీ చేతి ధనస్సుని స్తోత్రం చేస్తున్నావు అన్నారు. మా గురువుగారు పినాకీ అన్న మాటని ఎంత అనుభవించారో తెలియదు, కానీ వారి కొడుక్కి పినాకపాణి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ని విషయాల్ని సమన్వయం చేస్తూ మనకి పెద్దలన్నారు, ఆయన చేతిలో ఉన్న ధనస్సుని ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు కాబట్టి ఆ ధనస్సుని చూడడం, ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రాన్ని పారాయణ చెయ్యడం, ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే చక్క ప్రశాంతంగా కూర్చుని వినడం, అది ఇది కాదు నీకు చేతనైతే చక్కగా నువ్వే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకో. అందులో నిజంగానండి అనువాకాలు పెడతాయి. ఒకనొకప్పుడైతే మేము ఒక సంకల్పం చేశాం, అసలు ఆ రుద్రానికి ప్రతి అనువాకానికి వ్యాఖ్యానం చేద్దాం, ప్రతి అనువాకం మీద ఉపన్యాసం చేద్దాం అని చెప్పి అనుకున్నాను. కానీ అది శివమహాపురాణంగా వచ్చింది, ఏమో ఈశ్వరుడు ఎప్పటికైనా కోరిక తీరిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అందుచేత అటువంటి ధనస్సు చేత పట్టుకున్నటువంటి వాడు శంకరుడు. ఇప్పుడు ఇవాళ మనం కేవలం ఈ విషయాన్ని స్పృశించి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు వినడము చేత ఎన్ని కోట్ల జన్మలలో అనుభవించవలసిన పాపరాశి దగ్ధమైపోయి ఉంటుందో మీకు తెలియదు, తెలియనక్కర్లేదు కూడా, కానీ ఆ ఫలితం అలా వచ్చేస్తుందంతే. ఎందుకని అంటే మీరు అటువంటి దర్శనం అటువంటి మాటలు విన్నారు, వినడం చేత దాని ఫలితం అలా వచ్చి తీరుతుంది. కాబట్టి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర, ఆయన్ని శశిశేఖర అని పిలిచారు. శశకం అంటే కుందేలు, అది దూకుతుంది, దూకే స్వభావం ఉన్నది, దూకే స్వభావం ఉన్నది కాలము. ఈ కాలము దూకుతుంది అని ఎందుకంటారంటే మీరు చూడండి, సుఖము చేత కాలము దూకేస్తుంది. భోగి పండక్కి కూతురు అల్లుడు మనవలు వస్తున్నారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన ఆయనకి ఎంతకీ భోగి రానట్టు అనిపిస్తుంది. ఇంకా రేపే భోగనగా అస్తమానం లేచి కళ్ళజోడెట్టుకుని గడియారం చూసుకుంటాడు, గౌతమి వచ్చే టైం అయిపోతుందని. మీరు కాకినాడ టౌన్ స్టేషన్లో చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో, ఆ కూతుళ్ళని కౌగలించేసుకుని అల్లుళ్ళని గౌరవించేసి ఆ మనవల్ని చేత్తో పట్టుకుని తాతగారండి తాతగారండి అంటుంటే వాళ్ళని ఆటో లెక్కించుకుని కారు లెక్కించుకుని వెళ్ళిపోయి ఆ మనవలతో ఆడుకుని కనుమ వస్తుంది, అంతే కళ్ళ నీళ్లు ప్రారంభం. ఎందుకని వెళ్ళిపోతుంది కూతురు అల్లుడును, ఏమిటో వచ్చిందనుకున్నంతసేపు పట్టలేదు, ఇట్టి అయిపోయింది భోగి నుంచి కనుమకు వచ్చేసామంటాడు. దూకేసింది కాలం సుఖంలో కదండి. కాబట్టి శశకము చంద్రుడి ఎందుకు కుందేలు ఉంటుంది, అందుకే కాలము దూకుతుంది, కాలము నిబ్బరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, ఈ కాలం గడవట్లేదండి అసలు అంటాడు. 20వ తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమిటో ఈ నెల గడవట్లేదండి అసలు, 31 వస్తుందా అంటాడు. కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది, మీరు అసలు దాన్ని పట్టుకుంటే శశిశేఖర అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థం అవుతుంది. ఈ కాలమునందు మీకేమొస్తోంది, ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉదాహరణల్లో మీకేమర్థమైంది, ఒకదాని ఎందు సుఖముంది, ఒకదాని ఎందు దుఃఖముంది. దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది, సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది. దూకేసినట్టు కనపడిన కాలాన్ని, దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే, క్యాలెండర్లు డేట్లు జనవరిలు ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి, అది మన సంప్రదాయం కాదు. మీరు రోజు చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు, శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసర భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏ వంగుడి విశేష విశిష్టాయాం శుభరిదౌ శ్రీమాన్ శ్రీమత అని చెప్తున్నారా లేదా? ఈ తిథులు ఎలా వస్తున్నాయి, శుక్లపక్షే అని చెప్తున్నారా? శుక్లపక్షం దేనివల్ల వస్తుంది, చంద్రుడి యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం వస్తుంది, చంద్రుడి యొక్క కళలు జారిపోతే కృష్ణపక్షం వస్తుంది. ఒక శుక్లపక్షం ఓ కృష్ణపక్షం వస్తే ఓ నెల వస్తుంది,
అలా కొన్ని నెలలు కలిస్తే ఓ సంవత్సరం వస్తోంది, కొన్ని సంవత్సరాలు కలిస్తే ఓ పుష్కరం వస్తోంది. ఇలా మీకు ఆధారం ఏమిటి? చంద్రుడి యొక్క కళలు దిగడం పెరగడం. చంద్రుడి కళలు దిగడం పెరగడం ఏదో ఒక కళలోంచి రావాలి కదా, ఆ కళలోంచి పెరుగుతున్న కళలు, ఈ వెళ్ళిపోతున్న కళలు మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోవాలి కదా. అటువంటి శాశ్వతమైన చంద్రకళ ఏది ఉందో అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటముల మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాన్ని మీరు దేని పెట్టి కొలుస్తున్నారో ఈ కాలమంతా ఆయన కిరీటం మీద ఒక ఆభరణం అయ్యింది. కాలం ఆయనకి ఆభరణము, మీరు కాలమునకు వశులు. ఎంత తేడా వచ్చింది చూడండి. కాలమునకు వశులైన మిమ్మల్ని కాలాతీతుల్ని చేసి తనతో సమానమైన వాడిగా చేసుకోగలడు, ఇది శశిశేఖర. అసలు నిజమైన తాత్వికమైన అర్థం అది. ఎవరు ఆయన పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాడికి జ్ఞానమిచ్చి కాలాతీతుణ్ణి చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి మరణము. ఎందుకని? ఇక మళ్ళీ మరణం లేదు, ఎందుకంటే పుట్టుక లేదు. కాబట్టి ఈ స్థితికి పెంచగలడు. కాలము ఆభరణముగా ఉన్నవాడని చెప్పడానికే చంద్రరేఖని పొంది ఉంటాడు. మోక్షం ఇయ్యగలిగిన వాడని చెప్పడమే చంద్రరేఖని ధరించి ఉండడం. ఇదే శశిశేఖర. అసలు తాత్వికమైన రహస్యం అది శశిశేఖర అన్నమాటకి. సరే, కానీ మనం అంటాం సోమనాథలింగము అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాం, కానీ ఇది కూడా పరమ సత్యం. లేకపోతే జ్యోతిర్లింగం రాదుగా. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిత్రమైన మాట ఉందండి. శివ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉండేటటువంటి లింగం దగ్గరికి వెళ్ళి ఇది జ్యోతిర్లింగము అని మీరు అన్నారనుకోండి, శాస్త్రం అంగీకరించదు దాన్ని. దాన్ని ఏమంటారంటే అష్టమూర్తుల యందు అది ఒక లింగము, పృథివీ లింగము అని పిలుస్తారు. పంచభూత లింగాల్లో అదొకటి. అలాగే కాళహస్తి పెడితే అది వాయులింగం, అది జ్యోతిర్లింగం కాదు. అలాగే మీరు జంబుకేశ్వరం పెడితే జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ మీరు కొన్ని కొన్ని లింగాలు ఉన్నాయి, వాటిని జ్యోతిర్లింగములని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి శశిశేఖర అన్న దాని తత్వంలోంచి. జ్యోతిర్లింగం అని పిలిచినప్పుడు మీరు ఒక స్తోత్రం చదువుతుంటారు సాధారణంగా, మీకు అందరికీ నోటికి వచ్చరి, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం అని ఆ శ్లోకం అంతా చెప్పి ఆ చిట్ట చివర మనం ఓ మాట చెప్తుంటాం, ఏతాని ద్వాదశ లింగాని అని స్వాయం ప్రాతర్పటేందర అంటాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని పిలుస్తాం. ఈ పన్నెండింటిని మీరు జ్యోతిర్లింగములు అని పిలుస్తున్నారు కదండి. జ్యోతిర్లింగము అని పిలిచినప్పుడు లింగము జ్యోతి, ఈ పన్నెండు చోట్ల ఏముండాలి? న్యాయంగా దీపం ఉండాలి, జ్యోతి ఉండాలి. కానీ మీరు సౌరాష్ట్రం వెళ్ళారనుకోండి, సోమనాథ క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు దీపం కనపడుతోందా శివలింగం కనపడుతోందా? శివలింగమే కనపడుతోంది. శ్రీశైలే మల్లికార్జునం, మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున లింగం కనపడుతోందా? జ్యోతి కనపడుతోందా? లింగమే కనపడుతోంది. మరి మీరు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అనడానికి, ఈ పన్నెండు జ్యోతిర్లింగాలంటే మిగిలిన కంచి ఇలాంటి చోట ఉన్న లింగాలు వీటికన్నా తేడాగా ఏమైనా ఉన్నాయా? మరి వాటిని జ్యోతిర్లింగాలని మీరు ఎందుకన్నారు? ఈ పన్నెండింటినే ఎందుకు జ్యోతిర్లింగాలు అంటారు? ఏమైనా కారణం ఉందా అలా ఎందుకు పిలుస్తారు అంటే, దీన్ని రుద్రానికి ఉన్నటువంటి ప్రార్థనా గజ్జ ఎందు చెప్పారు. ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విల సత్పూర్ణిందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే అన్నారు. ధ్యాయేత్, మీరు ఆ లింగము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపంగా శివలింగం ఉన్నది. మీకు దొంగో దొంగో చీకట్లో తెలియలేదనుకోండి, దీపం పెట్టి చూడాలి, స్పష్టంగా తెలుస్తుంది. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, దీపమే అంతే. ఇంకా జ్యోతియే ప్రధానము స్పష్టతకు. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా జాయే తీప్సిత సిద్ధయే, నాకు మోక్షం కాదండి, ఏదో వ్యాధి తగ్గాలి, ఆల్ రైట్ తగ్గిపోతుంది నీకు ఆ పూనికుంటి. మూడు, ఏదో ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది నీకు. అందుకేనండి ఎవరైనా కష్టాల్లో ఉంటే దక్షారామం వెళ్ళమంటారు, 40 రోజులు 41 రోజులు దక్షారామంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలా అంటారు.
దక్షారామం భోగక్షేత్రం, అది ఎటువంటి భోగాన్నైనా ఇచ్చేస్తుంది మనిషికి, ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగము అంటే జాయేత ఈప్సిత సిద్ధయే. మీరు వెళ్ళి అలా చూసి చూసిన దాన్ని మళ్ళీ ఇక్కడ స్మరించి కూర్చున్నారనుకోండి, ఇది ప్రధానం. జాయేత్ చూసి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్మరిస్తే ఇప్సిత సిద్ధయే, మీ కోరిక తీరుతుంది. వేదం మీకు అభయం ఇచ్చింది కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చెయ్యగలిగినటువంటి శివలింగములు ఏమున్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ, అవి ఒకరు ప్రతిష్ట చేసినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం రెండుగా చెప్తాం శాస్త్రంలో. ఎలా చెప్తామంటే, ఒకటి స్థల పురాణము అంటాం. ఇది ఎందుకు వింటామంటే, మీరు సోమనాథం వెళ్ళారనుకోండి, అయితే శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునలింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి, ఒక స్థాయిలో గొప్పదేది. కానీ ఏమడుగుతామంటే, అయ్యా ఒక్కసారి దీని స్థల పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం. అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు. గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే. మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే త్రిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని శివమహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చేయాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగము వదిలిపెట్టేయచ్చా? వదిలిపెట్టకూడదు, స్మరించాలి. ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి ఒకసారి. చెప్పుకుంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని. అది స్మరించడం చేత స్వయంభూ అయినటువంటి పరమాత్మ ప్రసన్నుడై, మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అది వింటారు, జాయేత్ ధ్యానం చేసింది, మామూలుగా అయితే క్షణం చేస్తుంది, ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది, అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అలా 12 జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి, ఏమవుతుంది? అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు. ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది? 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఫలితం ఏదో అది వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు వెర్రివాళ్ళై పురాణం చెప్పించలేదండి. ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని, అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఒక పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు. ఇది ఇలా ఉంటుందా అండి, దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు. శ్రద్ధ అలా ఉంటుంది, ఈశ్వరుడు స్వతంత్రుడు అలా చెయ్యగలడు, వాళ్ళకి ఆ విశ్వాసంతో వినేవారు. అందుకే 80 ఏళ్ళు రానివ్వండి, చక్కగా మోకాళ్ళు నొప్పి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళజోడు లేదు, ఇనప రాయల్లే ఉండేవారు. ఇంత పప్పు అన్నం, ఇంత చారుడు నెయ్యి, ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించిపోయేవారు. ఎందుకుండేదంటే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం లోపల జఠరాగ్నిగా ఉండేది. మనకు అన్నీ వేరువిరుపులే. అలా ఉంటుందా అండి, నీకు ఆకలి ఉండదు, అనుమానం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి చూడండి, శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి వీళ్ళు. ఈ 27 నక్షత్రాల్ని తీసుకెళ్ళి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశాడు గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 గురు ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే, పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి అనుకోండి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తరని పోలిన పిల్లలు కనపడుతుండేవారు. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది, అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 గురు ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేశాడు ఆయన. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఒక ఆయన తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి
ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శేషశయిలా వాస శ్రీ వెంకటేశ ఆయన ఎలా పడుకోవాలో భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి. కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడు అనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకోక, పొద్దున్నే మా ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన. అది ఎంత బుద్ధి చెప్పాడో సార్, ఎంత స్వాతంత్రం అండి. నాకు అలాంటి పాటలు వినపడి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి, చంద్రుడి చరిత్ర ఎందుకు దోషం ఉంది. ఏమా దోషమో మీకు దేవీ భాగవతంలో మొదటి కదా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావంతో 3 పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో, అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర ఎందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి. ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిణి నడిపించాలి. అందుకు నడిపిస్తోంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి. ఇప్పుడు ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయనకి 27 రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది. కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 కూడా చాలా బాధ కలిగింది. 27 స్వీకరించిన వాడు 27 సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలిసా అండి. తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవా అని బెంగెట్టుకుని, ఒకటి 2 పద్యాలు మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్మిగుల సొంపుగనుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి, ఈ వందురు ఎట్లు పాయుదుము, వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కొడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి, మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి, మా 27 ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కామేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు, అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు, కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా, మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా, గుడ్డుపోయిందా నాన్నగారు లోకం, ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదాం అండి, భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ జన్మ, మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు, ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి నాన్నగారండి, గొడ్డుపోయిందా లోకం, మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు చంద్రుడికి 27 ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు, అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి. తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. కాబట్టి ఆయన చరచరాలేసి, అసలే దక్ష ప్రజాపతి, ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంత బాగులేదయ్యా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మాయగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దరుగానండి అమ్మావు, నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి, ఒక్క రోహిణితో ఉంటున్నావుట, ఇలా ఉండడానికి వీల్లేదు, 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో, చూస్తావా అసలు దక్ష ప్రజాపతి, తప్పకుండా మాయగారండి అన్నాడు. అయిపోయిందమ్మా, నేను చెప్పానమ్మా, ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు,
మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళడు. పాపం ఓసారి మీరు చెప్పారు, ఆయన వినడు. ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికీ ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి? పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివ్వడు, క్షయ వచ్చింది కాబట్టి. ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట, వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదవుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవలసి వచ్చింది. వాళ్ళందరూ నీరసపడిపోయారు. ఇదేంటండి, చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకు నీరసం రావడం ఎందుకు? అంటే ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళకు మనకి మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు. ఇటు వీళ్ళు మాడిపోయారు, అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా? చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది? చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిణమించిందో చూడండి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ మాట మాట్లాడుకున్నారు. అత్రి మహర్షిని పిలిచారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పెద్ద ఆయన పాపం, ఆయన్నే అడుగుతారు అందరూ. ఆయన దగ్గరికి వెళితే చూడండి, మనం సాధారణంగా ఒక మాట అంటాం, ఏమండి వీడు ఇలా తప్పు చేశాడు, కొంచెం చేయండి అంటే వీడికే చెయ్యాలి ఉపకారం. వీడికండి చెయ్యాలి? మీరు తండ్రి, మీరు మర్చిపోయారేమో, వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఎంత ఏడిపించాడండి బృహస్పతిని, నాకు తెలీదా? ఆ రోజు నేనే కదా చతుర్ముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను. వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి, బాగా వచ్చింది నాలకి, మామగారు బలి చేపించాడు. కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు చూసారా ఓ పెద్ద ఆయన. అలాగే చెప్పాడు బ్రహ్మగారు. ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో. పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా. వీడు తుంటరువాడు, వీడికి చెప్పకూడదు అసలు, వీడి చెవ్యాతో బాధపడిన గుణమేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నా, ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యూనత రాఘహారియగునొద్దిక వీడత చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసుభూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పుండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం, ఏమి లేదు, వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి సముద్రపు టొడ్డున ఉంది అది, అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే, ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎందుకని? క్షయం వచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండానూ కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి ఈ పని, వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు. ఆ మాట చూడండి, ఉద్దిక వీడత చేరి, బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండవు, ఆ చికాకుంది చంద్రుడి మీద ఆయనకి కోపం ఉంది, అందుకని వీడిని అక్కడికి వెళ్ళమనండి. ఎంత బాగా అన్నాడు చూడండి, ఉద్దిక వీడట, అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి, మళ్ళీ అక్కడికెళ్ళి కూర్చుని ఏదో పనులు మొదలెట్టకూడదు, మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు, మళ్ళీ నా దగ్గర రాకూడదు, ఉద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి, పోమనండి అక్కడికి. అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని. ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు. ఏం చేస్తాడు? చేసిన పాపం అనుభవించాలి, వచ్చింది శిక్ష. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరి మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే
శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా రక్షించాలి. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు. కొన్ని కోట్ల జపం అయిపోయింది. అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తిమమలాం అంతైస్తు కింకర్మభి అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స ఉమా పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు. ఏన్నాయనా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు. అయ్యా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది? దక్ష ప్రజాపతి మాట పోయింది. అంటే నే శాపం పెట్టేవాడి నువ్వు రక్షించేవాడివా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి. అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి, ఇటు పిల్లాన్ని రక్షించాలి. ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే ఆ తర్వాత చంద్రుడు 27 భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి. అయితే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ? చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు. అదే కదండి మరి, అందుకేగా రుద్రశబ్దం వాడారు మీరు. వై ధర్మం వేపకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి. కాబట్టి అన్నాడు నీకు క్షయ ఉంటుంది కానీ 15 క్షీణిస్తావు, 15 వృద్ధి పొందుతూ ఉంటావు. కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడూ హాయిగా ఉంటావు. సరికదా పిల్లాడా, ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు చదువు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు, నీ చరిత్రే మారిపోయింది, నువ్వు సద్బుద్ధున్నవాడివి, నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చూసి నెత్తిన పెట్టుకున్నాడు. ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ! ఇది ఆయన కారుణ్యం అంటే. నీకేమిటి బెంగ? కాలమునకు వశుడు కానివాడను నేను, నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు వీడును పోయి ఉద్దికను అన్నారు. ఆయన అన్నారు తప్ప అందరూ చేస్తారులే నాన్న, చేసావు, నీ బుద్ధి మార్చుకో, నీ బుద్ధి మారింది, ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది శిశిశేఖరా? తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్నవాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకని శశిశేఖర, అందుకని నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది. ఆయన క్షయవ్యాధి పోయింది, చంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రా చ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తథైవ చ అని క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాహ 12 అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుణ్ణి చూసి అన్నారు స్వామి చాలా బాగుందండి, మీరు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు, శిశిశేఖరహ అన్న నామం మీకు వచ్చింది, అంతవరకు మేము ఒప్పుకున్నాం, అదే సోమనాథలింగం. స ఉమ నాథుడు ఒక అర్థం, అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి, సశక్తి పరుడు కాదు సోముడు, అంటే చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు, నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు. జ్యోతిర్లింగమయ్యాడు. అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని, భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు, కుష్ఠవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని, సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది.
మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో. కనుక ఒకరన్నారు, అయ్యా ఇక్కడ వరకు బాగుందండి, చాలా బాగుంది సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే, ఈ లింగం మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారు కొందరు. ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు. కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థమైతే అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి, చాలా బాగుంది స్వామి ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి. మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు, ఆయన అన్నారు ఒక రోజున, ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు, అలా వెళ్ళిపోతూ ఎక్కడో కూర్చునేవారు, ఏదో గుర్తొచ్చేది ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే నవ్వు నవ్వేవారు. నవ్వు నవ్వి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణ తలే శీతలాంగా భుజాంగా వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం క్వ శక్తి చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అన్నారు. ఈశ్వర మాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి, మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది, ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి, శివకేశవులని రెండు ఎక్కడ ఉన్నాయండి, ఉన్న ఒక్క మూర్తిగా ఒక్కసారి అలంకారం చేయించుకుని మనని సంతోష పెడతాడు, ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు. కాబట్టి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది, ఆ గంగమ్మ ఉత్తినే కూర్చుంటుందా, ఎప్పుడు కదులుతుంది ప్రవహిస్తుంది, నీరు అలా స్టాగ్రెట్ అయ్యి ఉండిపోతే కుడుకంపు వస్తుందండి, అందుకని తిరుగుతూ ఉంటుంది ఆ జటాజూటలో, అలా తిరుగుతూ ఉండడం ఏమవుతుంది కిందకి ఇలా కారిపోతుంటుంది, ఆ నీళ్లతో నీ ఒళ్ళేమవుతుంది ఎప్పుడు తడిసిపోతుంది. ఎప్పుడు శంకరుడి దగ్గరికి వెళ్ళిలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయి ఉంటాడు, అబ్బా తుడుచుకోండి అంటుంది, మళ్ళీ తుడుచుకుంటాడు, మళ్ళీ తడిసిపోతుంటాడు. కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది, అది చల్లగా ఉంటాయి నీళ్లు, చాలదన్నట్టు ఇప్పుడు ఏం చేసావు, చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు, కాబట్టి ఇప్పుడు నీ తలక ఎంత ఎంత చల్లగా ఉండాలి, ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి తలక ఎంత చల్లతనంతో దిమ్మెక్కిపోయి ఉండాలి, నిజానికి ఎంత చల్లతనమో ఎంత చల్లగా ఉందో తల నిమ్మెక్కిపోయింది అంటుంటాం మనం, వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త, భార్య గబగబా ఏం చేస్తుందంటే ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో, కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి ఒక్కసారి రండి మీకు పడిశం పట్టేస్తుంది కాస్త సాంబ్రాణేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొంచెం తల వంచుతుంటే ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల వంచి ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాణి వేస్తుంటే ఆయనకు అదో సంతోషం, ఇంత మనలో తడిసిన శ్రమ పోయేది ఆయనకి. కాబట్టి అలా తండ్రి నీకు జటాజూటమంతా గంగతో తడిసిపోయింది, చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు, తల నిమ్మిక్కిపోయిందనాలి నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, పోనీ ఆవిడతో ఈ మాట చెప్దామంటే ఇవి చాలవన్నట్టు ఇంకోటి తగిలే, పోనీ తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే శీతలాంగా భుజాంగా పాములు ఒంటికి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఆయనకి చెవులకి పాములే, కంఠంలో పామే, భుజాలకి పాములే, పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు, వాసుకి ఇద్దరికి ఆభరణం, నారాయణుడికి ఇటు శివుడికి వాసుకి చుట్టుకుని ఉంటాడు, వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగంటారేమో, పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది, ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి, పైన అంటుంటాలి ఒళ్ళంతా పాములు, సాధారణంగా పైన చలేస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు, ఇవి చలి ఒళ్ళంతా ఇవే, వీటిని ఏమైనా అన్నామంటే ఇంకా ఇంకా పాకుతాయి ఇంకా చలి, ఒళ్ళంతా చల్లగా ఉంటుంది. పోన్లేవయ్యా ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే, మరోలా అనుకోకండి మర్యాదకి చెప్తున్నాను, ఉత్తరక్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి, కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాననుకోవాలి, పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడిని కౌగిలించుకున్నావు అనుకో, ఆవిడిటువంటిది వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత, ఆవిడ హిమవంతుడి కూతురు, పైగా ఆవిడెప్పుడు ఎలా ఉంటుంది దయార్ద్రా, దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం బిడ్డల్ని ఎలా రక్షిద్దామని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది,
పైగా హిమవంతుడు కూతురు కాబట్టి చల్లని తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ, చల్లని అమ్మ, చల్లని తల్లండి అంటాం కదా, నీ చల్లని తల్లి. దృశాద్రాఘీయశ్యాదరదలిత నీలొత్పల రుచాదవీ అంశం దీనం శ్రపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యుల వారు. అలా అపారమైన దయ కళ్ళల్లోంచి కురిపించేస్తుంటుంది. ఒళ్ళేమో హిమవంతుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోలికలు వచ్చాయి పిల్లకి. పిల్ల చల్లగా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగిలించుకుని ఎడం పక్కన ఎట్టుకుంటే ఇంకొంచెం చలి వచ్చింది. పోన్లేవయ్యా కుడివేపు ఏమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే, కాస్త చలిమంట వేసిన వాడు ధూపం వేసిన వాడు తక్కువ, స్వామికి చందనం రాయాలండి బొట్టెట్టాలండి అని చందనం రాశారు. అబ్బా ఎంత చలయ్యా స్వామి నీకు, ఎంత ఉనికిపోవాలి నువ్వు, గడగడగడగడగడగడ పోనీ ఇక్కడతో ఊరుకున్నావా. ఇద్దం శివం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి. అందరూ పుష్యమాసంలో హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగిట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారాపాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుడిలా చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చామంతి పూల దండలేసి నీకు చక్క ధూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేడిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా, నీకు అభిషేకాలు మొదలు పెడతారు పొద్దున్నే, పాపం నీకు పూజ ఎప్పుడు, నీకు అలంకారం ఇప్పుడు 11 అయ్యాక తెల్లారకట వీళ్ళందరికీ మాత్రం స్వెట్టర్లు వేసుకుంటారు, మంకీ క్యాప్లు పెట్టుకుంటారు, గుళ్ళోకి వస్తారు. వీళ్ళు మాత్రం తలకో చెంబుడు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు. అయ్యయ్యయ్యో ఈశ్వరా ఎంత చలయ్యా నీకు పరమాత్మ, సోడుంక శక్తి, ఇంత చల్లగా ఉందే నీ పరిస్థితి, ఎలా తట్టుకుంటున్నావయ్యా వణకకుండా అని వెంటనే అన్నారు. నాకు అర్థమైంది ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా, చిట్టే నిందే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ వేడిక్కిపోయిన నా హృదయంలో కూర్చుని కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్లతనానికి సరిపోలేదు, అందుకే ఇంత చల్లవన్నీ పెట్టుకున్నామన్నారు. ఎంతటి కారుణ్యమూర్తివయ్యా శశిశేఖర, చంద్రశేఖరుడిగా కూడా ఇక్కడ కూర్చోవడం వల్ల ఇంత చల్లతనం నీకు సరిపోలా, వేడిక్కిపోయావు మా చిత్తముల ఎందుండేటటువంటి సెగతి. కాబట్టి మేము ఇటువంటి వాళ్ళని ఇటు వాళ్ళని తండ్రి, మా మనస్సులు ఎలా చల్లబడతాయి, నువ్వు ఒక్కసారి కారుణ్యంతో ఇలా చూడు శశిశేఖర అని చెప్పుకున్నాం కదా, మా మనస్సులు చల్లబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శశిశేఖర శబ్దానికి అనుసంధానం చేస్తారు. సరే సరే, ఇవాళ ఇక్కడ వరకు చెప్పాను, దీని తర్వాత ప్రస్తావన చేస్తే కష్టం కనుక 8:30 అయింది కనుక రేపటి రోజున ప్రస్తా రేపు ఒక పరమాద్భుతమైన, ఎలాగో మొదలు పెట్టేశాను కాబట్టి ఓ పని చేస్తాను, ఇంకిక్కడి నుంచి వరుసగా మీకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, రేపటి నుంచి వరుసగా జ్యోతిర్లింగాలు పెడతాను.